మెదక్ జిల్లా రామాయంపేట మండలంలో డీఓ రమేష్ కుమార్ ఆకస్మికంగా ఆయా పాఠశాలలను తనిఖీ చేశారు. రామాయంపేట మున్సిపాలిటీలోని బాయ్స్ హైస్కూల్, గర్ల్స్ హైస్కూల్ మరియు ప్రగతి ధర్మారం పాఠశాలను డీఓ రమేష్ కుమార్ పరిశీలించి పలు వివరాలను విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. మధ్యాహ్న భోజనం నిర్వహణను ఆయన పరిశీలించారు. పదవ తరగతి విద్యార్థులకు పలు సూచనలు, సలహాలు అందజేశారు. ఉపాధ్యాయులను సిలబస్ పూర్తి అంశాలను బోధన గురించి అడిగి తెలుసుకున్నారు. అనంతరం డీఓ రమేష్ కుమార్ మాట్లాడుతూ ప్రతి పాఠశాలలో కరోనా నిబంధనలు పాటించాలని, సోషల్ డిస్టెన్స్ పాటించాలని, తప్పనిసరిగా మాస్కులు ధరించాలని ఆయన ఉపాధ్యాయులకు, విద్యార్థులకు సూచించారు. ఈ కార్యక్రమంలో డీఓ రమేష్ కుమార్ తో పాటు ఉపాధ్యాయ సిబ్బంది పాల్గొన్నారు. స్కూల్లో వర్క్ చేస్తున్నటువంటి టీచర్స్ కానీ నా టీచింగ్ స్టాఫ్ కానీ వాళ్ళందరూ కూడా కరోనా జాగ్రత్తలు తీసుకోవడం, కరోనా వ్యాక్సినేషన్ తీసుకోవడం కూడా కంపల్సరీ ఇన్స్ట్రక్షన్. అదేవిధంగా ప్రతి ఒక్క టీచర్ కూడా వ్యాక్సినేషన్ తీసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా మిడ్ డే మీల్స్ వడ్డించే టైంలో కూడా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని చెప్తున్నాం. మొత్తం ఒకటేసారి వడ్డించకుండా ఫేజ్ వైజ్ మేనర్గా ఒక కొంతమందికి ఒకసారి, కొంతమందికి ఒకసారి అట్లా వడ్డించి డిస్టర్బెన్స్ కాకుండా వడ్డించే కార్యక్రమాలు కూడా చేపట్టు. టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ దగ్గరికి వస్తున్నాయి కాబట్టి ఆల్రెడీ ఇంటర్ ఎగ్జామ్స్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేస్తున్నాం. అదేవిధంగా టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ కూడా సంసిద్ధంగా ఉండాలని చెప్పి ఆల్రెడీ గవర్నమెంట్ ఒక 70% సిలబస్ తగ్గించింది. కాబట్టి మిగతా సిలబస్ అంతా కూడా కంప్లీట్ చేసేసి టెన్త్ క్లాస్ పిల్లల్ని రెడీగా ఉంచాలని చెప్పేసి అన్ని విధాలుగా చర్యలు తీసుకున్నాం.